Telangana Polycet exam ki yala apply cheskovalo manam ee video chestundamandi okay na so TS Polycet 2023 ee exam ki registration process nenu explain cheyabothunnanu step by step complete ga explain chestanu video ni poorthiga chudandi okay vela meeru ee exam ki registration cheskovali anukunte meeku ee video anedi chala chala useful avutundi ani a to z complete information meeku provide chestanu okay yes సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఓకే సో ఇంకొక అప్డేట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఎగ్జామ్ గురించి అంటే ఈ ఎగ్జామ్ అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఎలా రాయాలి హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి తర్వాత కౌన్సిలింగ్ ఎలా మనం పార్టిసిపేట్ చేయాలి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి వీడియోకి ఎస్ సో ఫస్ట్ మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ నుంచే మనము ఈ పాలిసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనకు మెయిన్గా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మెయిన్గా ఒక 6 స్టెప్స్ అయితే ఉంటాయి అందులో మరీ ముఖ్యంగా ఒక 3 స్టెప్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట స్టెప్ 1, 2, 3 ఇవి మోర్ ఇంపార్టెంట్ ఓకే స్టెప్ 1లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ లింక్ ద్వారా సెకండ్ లింక్ ద్వారా మనము ఫీజు అనేది పేమెంట్ చేయాలి ఈ ఎగ్జామ్కి థర్డ్ లింక్ ద్వారా మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫిఫ్త్ స్టెప్లో మీ అప్లికేషన్ని మీ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మీ రెఫరెన్స్ కోసం అనమాట సిక్స్త్ స్టెప్లో హాల్ టికెట్ ఎగ్జామ్కి హాల్ టికెట్ డౌన్లోడింగ్ అనమాట అది ఇప్పుడు కాదు ఇంకా చాలా టైం అయితే ఉంది తర్వాత వాళ్ళు చెప్తారు అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలి సో ఫస్ట్ మనం స్టెప్ 1 చూద్దాం స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జస్ట్ మీరు ఈ లింక్ అనేది క్లిక్ చేసుకోండి ఓకే నేను ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను జస్ట్ మీరు ఆ వెబ్సైట్ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో స్టెప్ 1 మీరు క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ అప్లికెంట్ నేమ్ అడుగుతుంది ఓకేనా సో అంటే మీ పేరు ఇక్కడ ఇవ్వాలన్నమాట మీ టెన్త్ క్లాస్ మార్క్ షీట్లో ఏదైతే నేమ్ ఉంటుందో యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి సో ఎవరైతే అట్ ప్రజెంట్ ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయిస్తున్నారో మీ దగ్గర సర్టిఫికేట్ కానీ హాల్ టికెట్ కానీ ఉండదు కాబట్టి ఆల్రెడీ మీరు స్కూల్లో మీ టెన్త్ క్లాస్ మార్క్ షీట్లో ఏ పేరు రావాలి అని చెప్పేసి మీ స్కూల్లో నేమ్ ఇచ్చింటారు కదా రీసెంట్గా నేమ్ ఇచ్చింటారు సో ఆ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మీ మొబైల్ నెంబర్ మీకు మొబైల్ నెంబర్ లేకపోతే మీ ఫాదర్ ఆర్ మదర్ ఎంటర్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని వెరిఫై ఓటీపీ క్లిక్ చేసుకోవాలి ఇమీడియట్గా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి పక్కన ఒక బాక్స్ వస్తుంది ఆ బాక్స్ మీరు ఎంటర్ చేసుకోవాలి దాని ద్వారా మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మీ క్యాస్ట్ అనేది చూస్ చేసుకోవాలి ఓసీనా బీసీనా లేకపోతే ఎస్సీనా ఎస్టీనా చూస్ చేసుకోవాలి ఓకే జస్ట్ ఇలా ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాలి మీ ఫాదర్ ఆర్ మదర్ ఉన్నాక ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అంటే ఇది ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ ఏం లేదు చూడండి ఆప్షనల్ అది మీ ఇష్టం అన్నమాట ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు తర్వాత క్రియేట్ పాస్వర్డ్ మీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి మీ ఫేస్బుక్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా ఈ విధంగా మీరు ఎలాగైతే పాస్వర్డ్ క్రియేట్ చేస్తారో అదేవిధంగా మీకు ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ సేమ్ పాస్వర్డ్ పక్కనే టైప్ చేసుకోవాలి తర్వాత ఈ బాక్స్ మీకు ఏదైతే కనిపిస్తుందో BQD5D అని చెప్పి మీకు ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్ కనిపిస్తుంది రిజిస్టర్ అండ్ పే రిజిస్టర్ అండ్ పే లేటర్ రిజిస్టర్ అండ్ పే అంటే రిజిస్టర్ చేసుకొని ఇమీడియట్గా మీరు ఫీజు పేమెంట్ చేయొచ్చు లేదు రిజిస్టర్ అండ్ పే లేటర్ అంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు దాని తర్వాత నిదానంగా స్టెప్ 2 ద్వారా ఫీ అనేది పేమెంట్ చేస్తారు అది మీ ఇష్టం అన్నమాట ఒకవేళ మీరు రిజిస్టర్ అండ్ పే లేటర్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది ఇది మీరు క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత మీరు ఏం చేయాలి ఇక్కడ స్టెప్ 2 అనే లింక్ మీరు క్లిక్ చేసుకోవాలి ఓకేనా స్టెప్ 2 లింక్ మీరు క్లిక్ చేసుకుంటే అక్కడ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది నేను చూపిస్తాను అది సో ఈ విధంగా మీకు లాగిన్ అడుగుతుంది అన్నమాట రిజిస్ట్రేషన్ నంబర్ ఆర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి మీరు పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసుకొని లాగిన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఫీ డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట ఇక మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది స్టూడెంట్ నేము కేటగిరీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది ఈమెయిల్ ఐడి ఇచ్చింటే ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది ఇక్కడ పే ఫీ ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే
మీకు ఈ విధంగా ఒకటి ఓపెన్ అవుతుంది. వెరిఫై ద పేమెంట్ డీటెయిల్స్ బిఫోర్ యూ ప్రొసీడ్ అని చెప్పేసి ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది. స్టూడెంట్ నేమ్ కింద ఫోన్ నెంబర్ కింద మీ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. మీరు అమౌంట్ ఎంత కట్టారు ఇక్కడ చూపిస్తుంది మీకు. దాని కింద మనకు రెండు ఆప్షన్ ఉంటాయి, బిల్ డెస్క్ అని చెప్పేసి ఇంకో పక్కన ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో ఏదో ఒక ఆప్షన్ మీరు చూస్ చేసుకొని ఇక్కడ అగ్రీ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేసి మీరు ఫీ అనేది పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బిల్ డెస్క్ దగ్గర క్లిక్ చేస్తే అది ఇంకొక పేజ్ తీసుకుపోతుంది. అక్కడ మీ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని ఫీజు అనేది పేమెంట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏం చేయాలి, మళ్ళీ లాగిన్ అవ్వాలి. దాంతో టూ స్టెప్స్ కంప్లీట్ అయిపోతాయి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది, ఫీ పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు ఏం చేయాలి, ఫిల్ అప్లికేషన్ ఈ లింక్ మీరు క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ మీకు లాగిన్ అడుగుతుంది. లాగిన్ అంటే ఏంటి, ఈ విధంగా రిజిస్ట్రేషన్ నంబర్ పాస్వర్డ్ ఏమైనా అడుగుతుంది. సో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మీకు చూడండి ఫీ పేమెంట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఫీ పేమెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఫిల్డ్ అప్లికేషన్ మనం ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఏటి పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, కేటగిరీ, స్పెషల్ కేటగిరీ, ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్, స్టడీ డీటెయిల్స్, ఫోటో అండ్ సైన్, ఇవన్నీ మనం ఎంటర్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మనం ఎంటర్ చేసుకోవాలి, పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు స్కోరింగ్ వస్తుంది. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏంటి, 10th క్లాస్ కాబట్టి ఇక్కడ ఎస్ఎస్సీని చూస్ చేసుకోండి. దాని పక్కన 10th హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో ఆల్రెడీ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళ 10th హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. సో వాళ్ళు ఎంటర్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఏదైతే 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి 10th క్లాస్ హాల్ టికెట్ రాలేదు ఇంకా. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఈ స్టెప్ అనేది పెండింగ్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీకు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ వస్తుందో అప్పుడు మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి మనకి ఏప్రిల్ వరకు టైం ఉంది. సో మీరు ఈ ఫస్ట్ టూ స్టెప్స్ అంటే రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్ కంప్లీట్ చేసుకొని ఈ స్టెప్ అనేది మీకు హాల్ టికెట్ వచ్చినప్పుడు మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ 10th పాస్ ఆర్ అపీరింగ్ ఇయర్ అంటే మీరు 10th క్లాస్ పాస్ అయిన ఇయర్ ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ పాస్ టైప్ ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. తర్వాత గేట్ డీటెయిల్స్ క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. దాని తర్వాత మీరు ఏదైనా కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట, నెక్స్ట్ పక్కన మాకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉంటుంది, దానికి మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మాకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఆటోమేటిక్ చూపించేస్తుంది. ఒకవేళ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చింటే ఆటోమేటిక్ చూపించేస్తుంది. రిమైనింగ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఇంకొక మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కమ్యూనికేషన్ ఏంటంటే మీ అడ్రస్ అనమాట. సో హౌస్ నెంబరు, స్ట్రీట్ నెంబర్, లొకాలిటీ, ల్యాండ్మార్క్, మీ విలేజ్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్, మండలి, ఇవన్నీ మీరు చూస్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనము కేటగిరీకి వస్తుంది. ఈ విధంగా కేటగిరీని చూస్ చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీ అనేది ఆటోమేటిక్గా మనకు చూపించేస్తుంది. ఓకేనా. సో రాకపోతే మీరు చూస్ చేసుకోవాలి. పక్కన ఆధార్ నెంబర్ అడుగుతుంది, అది ఆప్షనల్ అనమాట. మీరు ఆధార్ నెంబర్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడుగుతుంది, అంటే మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే మీరు ఇవ్వచ్చు లేకపోతే అలాగే వదిలేయచ్చు, ఇబ్బంది లేదు. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనము స్పెషల్ కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు రీజన్ చూస్ చేసుకోవాలి. స్క్రోలింగ్ వస్తుంది. సో స్క్రోలింగ్ వచ్చిన తర్వాత మీ రేషన్ మీకు తెలుసు కాబట్టి ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ కమ్యూనిటీ, ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. అసిస్టెన్స్ ఇన్ ఉర్దూలో మీకు అసిస్టెన్స్ కావాలంటే ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సిఏపి, పిఎంకేఎస్, తర్వాత అపియర్ ఫర్ బయాలజీ, ఇవన్నీ మీరు మీ ఇష్టం అనమాట. మీకు ఎన్సీసీ ఉంటే ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. లేదు మీకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిజర్వేషన్ ఉంటే ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. సిఏపిలో మీకు రిజర్వేషన్ ఉంటే ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మరియు అపియర్ ఫర్ బయాలజీ ఇక్కడ చూసుకో, మీరు చెక్ చేసుకుని ఒకసారి స్క్రోలింగ్ వస్తుంది, మీకు స్క్రోలింగ్ వస్తుంది. సో ఏది బెస్ట్ అనేది మీరు చెక్ చేసుకొని అక్కడ పెట్టుకోండి, సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్. ఇప్పుడు ఎగ్జామ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోవాలి. ప్రిఫరెన్స్ వన్ డిస్ట్రిక్ట్, మండల్. సో మీకు ఎగ్జామ్ అనేది ఎక్కడ రావాలి, ఏ డిస్ట్రిక్ట్లో రావాలి, ఏ మండలంలో రావాలి. సో ఇక్కడ స్క్రోలింగ్ వస్తుంది, మీరు పెట్టుకోవచ్చు డిస్ట్రిక్ట్, మండల్, తర్వాత ప్రిఫరెన్స్ టు డిస్ట్రిక్ట్ మండల్, ప్రిఫరెన్స్ టు డిస్ట్రిక్ట్ మండల్. ఓవరాల్గా మనకు 3 ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. ఆ 3 ప్రిఫరెన్సెస్లో మీకు ఎక్కడైనా వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ అయితే వేయచ్చు, ఏ డిస్ట్రిక్ట్లో అయినా ఏ మండలం అయినా వేయచ్చు అనమాట. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ స్టడీ డీటెయిల్స్ అనమాట, అంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 10th వరకు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు,
స్టేట్ ఏ ఏ స్టేట్లో మీరు చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, ఏ ప్లేస్లో చదివారు, ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి మొత్తం. దాని తర్వాత మీ ఫోటో సైన్ అనేది మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఫోటో అనేది సైజ్ చెక్ చేసుకోండి, 5 KB కంటే ఎక్కువ, 50 KB కంటే తక్కువ ఉండాలి. సైన్ లెస్ దెన్ 30 KB లోపల ఉండాలి. జస్ట్ మీరు ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేసుకుంటే దాన్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇక్కడ ఐ డిక్లేర్ ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చేసి సేవ్ అని ప్రివ్యూ. అంటే సేవ్ అని ప్రివ్యూ అంటే ఏంటి, ఇంతకుముందు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చింటారో అవి మొత్తం చూపించేస్తుంది మీకు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నది, చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉంటే పక్కన మీకు సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది, సబ్మిట్ చేస్తే సరిపోతుంది, ఇంకేం లేదు. దాంతో ఈ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్ చేసినట్టే. దాని తర్వాత మీరు అప్లికేషన్ స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఎలాగో అప్లై చేశారు కాబట్టి అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా. సో అది ఓకేనా, థ్యాంక్ యూ.